రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారులందరూ నిరాశ నిస్పృహలో ఉన్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ 1వ తేదీ కాకుండా 20వ తేదీకి ఇస్తున్నారని, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోకపోతే చాలా నష్టపోతామని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. పెన్షనర్స్ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో ఇక్కంట్లు పాలవుతూ మాకు రావాల్సినటువంటి ఎటువంటి బకాయిలు 4.5 సంవత్సరాలుగా చెల్లించకపోవటం, 1వ తేదీకి రావాల్సినటువంటి పెన్షనర్దారులకు ఎవరికి కూడా రాకపోవటం వల్ల విపరీతంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. 4.5 సంవత్సరాలుగా ఒక్కొక్క పెన్షనర్కి 4 లక్షల నుండి 3 లక్షల రూపాయలు రావాల్సినటువంటి బకాయిలు, కొంతమంది పెన్షనర్స్ జీవిత కష్టార్జితమైనటువంటి బకాయిలు అనుభవించకుండా చేతికి రాకుండా కాలంలో కలిసిపోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం వలన ఈ రాష్ట్రానికి దాపురించింది. మాకున్నటువంటి అనుభవంలో మేము ఎందరో ముఖ్యమంత్రిని చూశాం, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు యావత్ భారతదేశంలో ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా లేడు, భవిష్యత్తులో రాడని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ చెబుతుంది. ఈ యొక్క ముఖ్యమంత్రి ఇదే రకంగా కంటిన్యూ అయితే మనకు రాబోయే కాలంలో 3 నెలలకు 4 నెలలకు కూడా పెన్షన్లు జీతాలు రావు. పెన్షనర్స్లారా, ఉద్యోగులారా, ఉపాధ్యాయులారా, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి మన మద్దతు ఇచ్చి తెలుగుదేశం కూటమి అభ్యర్థులందరినీ కూడా పార్లమెంట్ సభ్యుల్ని అసెంబ్లీ సభ్యులందరినీ కూడా గెలిపించవలసిందిగా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరూ కూడా ఈ రాష్ట్రంలో చాలా నిర్లిప్తతో నిరాశ నిస్పృహలతో ఉన్నారు ఈరోజు. ఎందుకంటే మాకు రావాల్సిన పెన్షన్ 1వ తేదీ ఇవ్వకుండా 15వ 20వ తేదీలో ఇవ్వడము, మరి ఈరోజు 9,000 పెన్షన్ తీసుకుంటే పెన్షన్లు కూడా ఉన్నారు, మరి వారి భవిష్యత్తు ఏంటి? మీరు ఇచ్చే పెన్షన్ 5వ తేదీలు ఇస్తే వాళ్ళు ఏం తింటారు, వారు ఏ విధంగా బతుకుతారు? ప్రత్యేకించి పెన్షనర్లందరికీ మేము చెప్తున్నాం, మీరు ఏ మాత్రం కూడా పొరపాటున ఓటు వేసినామంటే మనకు భవిష్యత్తు లేదు. పెన్షనర్లకు అసలు పెన్షన్లే తీసిపారేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి మరొక పాలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సార్. రాష్ట్రము ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు నిలిచిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రాలే. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో. సిపిఎస్ రద్దు చేస్తానని రద్దు చేయలే, మెగా డిఎస్సి ఇస్తా అన్నాడు. అన్ని అబద్ధాలు చెప్పి రాష్ట్ర నిరుద్యోగులను మరింత నిరుద్యోగులుగా ఈ రాష్ట్రంలో మిగిల్చినాడు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడే సీఎం కావాలా? ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగులు కావాలంటే చంద్రబాబు నాయుడే రావాలా? పరిశ్రమలు స్థాపించాలంటే చంద్రబాబు నాయుడు గారే కావాలా? నెల 1వ తేదీన జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు, తరువాత మా అడిషనల్ కొంటవా పెన్షన్లు కూడా పునరుద్ధరిస్తానని సంఘం నాయకులు మేము కలిసినప్పుడు మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలా? సైకో ప్రభుత్వం పోవాలా? రాష్ట్రం బాగుపడాలని మేము అందరికీ, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షనర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ మీరు మీ ఓటుని ఆయుధంతో సైకో ప్రభుత్వాన్ని గద్దె దించేదానికి ప్రతి ఒక్కరూ కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.